ఇక ములుగు జిల్లా తాండ్వాయి మండలం మేడారంలో పూజారులు ఘనంగా తిరుగువారం పండుగను నిర్వహించారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ముగిసిన అనంతరం తిరుగువారం పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా పూజారులు తెల్లవారుజాము నుంచి తలంటు స్నానాలు ఆచరించి మేడారంలోని సమ్మక్క గుడి, కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుడిని శుభ్రంగా శుద్ది చేసి రంగురంగుల ముగ్గులతో అలంకరించి అంతంగా ముస్తాబు చేశారు. అనంతరం పూజారులు వారి కుటుంబ సభ్యులు తిరుగువారం పండుగను ఘనంగా నిర్వహించారు. దీంతో మహాజాతర ముగిసింది. ప్రధాన పూజ అని తిరువారు పండుగ అనగా మా యొక్క కుటుంబ సభ్యులతోని ప్రతి ఒక్కరు మా బంధువులు కానీ మా బంధుమిత్రులతో పాటు అమ్మవారికి ధూప దీప నైవేద్యాలతో పాటు సంతోషంగా మేకలతో కోలతో అమ్మవారికి సమర్పించుకుంటూ మా యొక్క మొక్కుబడిని సంతోషంగా అమ్మవారికి చెల్లించుకుంటాం. తన అనంతరం మాకు ఈ పండుగతో ముగుస్తుంది. మా యథా విధంగా మా చేసే ఏ పద్ధతులు ఉన్నామో ఆ పద్ధతిలో మేము సాధారణ పౌరంగా జీవిస్తాం. ఇక్కడ